పవన్ ని ఒకవైపున రమ్మని పిలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరొక ఆల్టర్నేటివ్ వ్యూహం కూడా రూపొందించుకున్నారా అందులో భాగమే వంగవీటి రాధా రాజీనామా చేశారన్నటువంటి ప్రచారం ప్రస్తుతం జోరు అందుకుంది ఎందుకంటే రాధా కీలకమైనటువంటి వ్యక్తి వంగవీటి రంగాకి వారసుడు సరే రంగా హత్యకి కారణమైంది ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీ రామారావు మీదనే రత్నకుమారి ఆ రోజున సవాలు విసిరారు తర్వాత దీని అంతటికీ రంగా హత్య సందర్భంలో రంగా ఇక ఉండబోరు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు చంద్రబాబు నాయుడు అసలు ఈ స్కెచ్ అంతా వేసింది ఆ రోజున అన్నటువంటి ప్రచారం కూడా తర్వాత కొంతమంది నేతలు కొంతమంది మాజీ అధికారులు ప్రస్తావించినటువంటి సందర్భం కూడా ఉంది అయినా కూడా తర్వాత కాలంలో రత్నకుమారి కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్లో కార్పొరేటర్ల సీట్లకు సంబంధించినటువంటి గందరగోళంలో పార్టీ బీఫారాల్ లాక్కుంటంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆమె ఆ రోజున అటాచ్డ్ తెలుగుదేశం పార్టీ సభ్యురాలుగా తెలుగుదేశం పార్టీతో కొనసాగింది కానీ అదే రత్నకుమారిని ఒక రిక్షా పుల్లర్ అనుమానాస్పద మృతి కేసులో వారెంట్ వస్తే ఆమెని అరెస్ట్ చేయమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ కమిషనర్కి చంద్రబాబు నాయుడు ఆదేశించడం తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి గందరగోళం తర్వాత ఆవిడ పార్టీకి దూరం కావడం తెలుగుదేశం పార్టీకి అదంతా కూడా చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడారని చెప్పి ఆ రోజున ఆరోపించడం ఇదంతా జరిగింది ఇక్కడ కీలక అందుకనే తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రాధా చేరడం కానీ ఆ తర్వాత కాలంలో అప్పట్లో అయితే రాధాకి ఓటేయ్యొద్దు అని చెప్పి చెప్పినటువంటి కుమార్ ఆ తర్వాత రాధాకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా తనే చూసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు బాగానే ఉన్నది అక్కడ ఇక్కడ తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే రాధాని పవన్ మీద అస్త్రంగా వాడబోతున్నారు చంద్రబాబు నాయుడు అంటే రేపొద్దున పవన్ తనతో రాకపోతే వంగవీటి కుటుంబాన్ని పవన్ మీద అస్త్రంగా వదులుతారు ఎలాగు అంటే రెండు రకాలు రెండు కోణాలు ఒకటి ఎమ్మెల్సీ ఇచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా ఇస్తారన్నది రెండవది విజయవాడ నుండి సెంట్రల్ నుండి బోండా ఉమాని పక్కకి తప్పించి తన్ను అక్కడ పోటీకి పెట్టడం ద్వారా ఆ ప్లేస్లో అంటే వంగవీటి కుటుంబానికి కీలక ప్రాధా ప్రాతినిధ్యం ఇచ్చేమనేది ఇప్పుడు బోండా ఉమా కూడా కాపు సామాజిక పరంగా కాకపోతే సామాజిక వర్గపరంగా ఉన్నటువంటి వాళ్ళందరిలో ఫెమిలియారిటీలో తీసుకుంటే బోండా ఉమా ఇట్లాంటి వాళ్ళందరికంటే కూడా వంగవీటి రంగా వారసుడి కింద రాధాకే ఎక్కువ మైలేజ్ ఉంటుంది కాబట్టి రాధాకి గనక సెంట్రల్ నుండి సీట్ ఇస్తే ఆటోమేటిక్గా వైసీపీకి గట్టి ఉంటుంది అందులో అక్కడ బ్రాహ్మణ ఓటువైపు నుంచి మల్లాది విష్ణు బలంగా నిలబడుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు ఉంటుంది ఇంకో పక్కన బోండా ఉమా మీద భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కానీ గొడవలకు సంబంధించినటువంటి ఆరోపణలు కానీ తన వ్యవహార శైలి వల్ల వచ్చినటువంటి మైనస్ ఇన్కంబెన్సీ అక్కడ దెబ్బతీయకుండా ఉండాలంటే రాధాని అక్కడ పెట్టడం బెటరు ఆ విధంగా రాధాని పెట్టడం ద్వారా కృష్ణా జిల్లాలో రాధాని పెడితే కృష్ణా గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాల మీద ఆయన ప్రభావం ఉంటుందన్నటువంటి యాంగిల్లో ఇక్కడ ఓ స్కెచ్ వేశారు అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది మరి అది నిజమా కాదా అని తెలియాలంటే రానున్న రోజుల్లో రాధా తెలుగుదేశంలో చేరి గనక ఈ సీట్ తీసుకుంటే ఈ యాంగిల్లో ఏది అటు ఎమ్మెల్సీ తీసుకున్నా ఇటు పక్కన ఎమ్మెల్యేగా సీటు ఓకే అయినా కూడా పవన్ మీద వదులుతున్నటువంటి అస్త్రం వంగవీటి అన్నది తేలుతుంది ఒకవేళ అలా కాకుండా తను జనసేనలోకి వెళ్ళారంటే కనుక కంప్లీట్ రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది మరి ఏం జరగబోతుంది అన్నటువంటిది రాధా తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయ్యింది ఏం జరుగుతుందో చూద్దాం